హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్ ఇవాలి రెసిపీ మనము ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తీసుకునే బ్రెడ్ స్వీట్ కార్న్ బోండా ఇక్కడ ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నాను ఇవి వాటర్లో వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాయిల్ చేసుకుందాము ఫైవ్ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది బాగా ఉబ్బినట్లుగా వస్తాయి స్వీట్ కార్న్ ఇప్పుడు వీటిని ఈ హాట్ వాటర్ నుంచి నార్మల్ వాటర్లోకి సెపరేట్ చేయాలి స్వీట్ కార్న్లోకి కొంచెం గరం మసాలా కారం సాల్ట్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ తురుము కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకుందాము తురుముకున్న కొత్తిమీర హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి మీకు టేస్ట్కి తగినంతగా ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకుందాము పెద్ద బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను ఎడ్జెస్ కట్ చేసి దీన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాము పౌడర్ లాగా ఇలా చేసి పెట్టుకోవాలి బ్రెడ్ పీసెస్ కాకుండా ఎడ్జెస్తోనే తయారు చేశాను ఈ పౌడర్ని ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఈ బ్రెడ్ పీసెస్ని రెండు సైడ్ల ముంచి వాటర్ అంతా పోయేంత వరకు లైట్గా ప్రెస్ చేయాలి ఈ ప్రాసెస్ అంతా చాలా డెలికేట్గా చేసుకోవాలి గట్టిగా చేస్తే ముద్దలా అయిపోతుంది ఇప్పుడు ఈ బ్రెడ్లో ఫిల్లింగ్ పెట్టి బౌల్లా చుట్టుకోవాలి ఇంకోటి కూడా తయారు చేద్దాము ఇలా వాటర్లో ముంచి ప్రెస్ చేసిన తర్వాత ఫిల్లింగ్ పెట్టి అడ్జస్ట్ చపాతీ ఉండలాగా రోల్ చేసుకోవాలి దీన్ని బ్రెడ్ క్రమ్స్లోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడిలో వేసి బాగా ఉన్నలాగా చేసుకోవాలి బ్రెడ్ వాటర్లో ముంచినప్పుడు మెత్తగా అయిపోతుంది కదా చాలా జాగ్రత్తగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా బ్రెడ్ క్రమ్స్లోకి ఆ పౌడర్లోకి పెట్టి రోల్ చేసుకుంటే ఇంకా ఫిల్లింగ్ అనేది ఓపెన్ అవ్వకుండా ఉంటుంది ఒకటి రెండు చేసుకుంటే థర్డ్ దానికి ఈజీగా అయిపోతుంది సో ఇలా రోల్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న బోండాలని డీప్ ఫ్రై చేసుకుందాము ఆయిల్లో ఇలా బోండా వేసిన తర్వాత పై పార్ట్ మీద ఆయిల్ కాగిన ఆయిల్ని వేసుకోవడం వల్ల అది ఓపెన్ అవ్వకుండా మంచిగా లైట్గా ఫ్రై అవుతుంది ఇంకా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉండదు సో ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని ఈవెన్గా బోత్ సైడ్స్ కుక్ చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇది టిష్యూ పేపర్ మీదకి తీసుకుందాము ఇలా టిష్యూ పేపర్ మీదకి తీసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అంతా విడిపోతుంది చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటే అసలు ఓపెన్ అవ్వదు ఇప్పుడు ఇంకో బోండా కూడా చేసుకుందాము ఆయిల్లో వేయగానే పైపాటు ఓపెన్ అవ్వకుండా ముందుగా కాగిన ఆయిల్ కొంచెం అలా వేసుకుంటే పార్ట్ కూడా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు రెండు సైడ్స్ బాగా ఫ్రై చేసుకుందాము కొంచెం పెద్ద బాండలు పెట్టుకుని ఆయిల్ ఎక్కి వేసుకుంటే అట్ ఏ టైం ఫైవ్ కూడా చేసుకోవచ్చు ఇది ఫ్రై చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి గ్యాస్ మీడియం నుంచి హైకి టర్న్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువ మాడిపోతుంది కాబట్టి మ్యాక్సిమం మీడియంలోనే పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కకపోతే అప్పుడు హైలో పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకోటి కూడా వేసుకుందాము దీన్ని కూడా సేమ్ అలాగే ఫ్రై చేసుకుని టిష్యూ పేపర్లోకి తీసుకోవాలి ఎక్సర్సాయిల్ అంతా వెళ్ళిపోతుంది ఇలా టిష్యూ పేపర్లో నుంచి మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము దీన్ని టొమాటా సాస్తో తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ బోండాలు చాలా సాఫ్ట్గా వచ్చాయి లోపల కాన్ పెట్టాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంది ఈ టొమాటో సాస్తో మంచి కాంబినేషన్గా ఉంటుంది మీ ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ట్రై చేయచ్చు పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ